అవసరం సృష్టిస్తున్నారో రకరకాలుగా భయపెడుతున్నారు ప్రలోభాలకు గురి చేస్తున్నారో కేసులతో వెంటాడుతున్నారు చివరకు కండువా మార్చుకునేలా చేస్తున్నారు ఏపీలో కూటమి పార్టీల ఒత్తిళ్లకు వైసీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనతో గడుపుతున్నాయి అయితే అనివార్య పరిస్థితుల్లో పార్టీ మారాల్సి వస్తుండటంతో లోపల మదన పడుతున్నాయి కానీ అవసరాల కోసం వెళుతున్న వారు అక్కడ ఇమ్మడలేకపోతున్నారు కొందరు మనసాక్షి చంపులు లేక తిరిగి వస్తున్నారు హిందూపురం నియోజకవర్గంలో అలానే జరిగింది టీడీపీలోకి వెళ్లిన వైసీపీ కౌన్సిలర్లు తిరిగి యూటర్న్ తీసుకున్నారు చావైనా రేవైనా వైసీపీలోనే తేల్చేస్తారు ఒక్క హిందూపురంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సీన్ ఉంది ప్రలోభాలు కేసుల భయంతో టీడీపీలోకి వెళ్లిన వైసీపీ శ్రేణులు మళ్లీ మాతృ పార్టీలోకి రావాల్సిందేనని పరిస్థితులు తేల్చి చెప్తున్నాయి తెలుగుదేశం పార్టీ అగ్రనేత సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యకు తన నియోజకవర్గంలో పెద్ద షాక్ తగిలింది అయితే తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాలయ్య హిందూపురంలోని కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు అభివృద్ధిలో భాగంగా బాలయ్య సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు కానీ పార్టీలో చేరిన తర్వాత తన ప్రాంత అభివృద్ధిలో ఎలాంటి పురోగతి లేకుండా పోవడంతో టీడీపీ కండువా కప్పుకున్న నలుగురు కౌన్సిలర్లు తిరిగి తమ సొంత గూటెకి చేరుకున్నారు సందర్భంగా వైసీపీ లోకి వెళ్లిన కౌన్సిలర్లు మాట్లాడుతూ అభివృద్ధి కోసం పార్టీ మారితే తమను పట్టించుకోవడం లేదు అంతేకాదు తమ ప్రాంత అభివృద్ధి పై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారన్నారు పార్టీ మారిన తర్వాత కూడా అభివృద్ధి వైసీపీ ఇన్ఛార్జి దీపిక భర్త వేణురెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు నలుగురు కౌన్సిలర్లు వైసీపీలో చేరిన వారిలో కౌన్సిలర్స్ మనీ రహ్మద్ బి మల్లికార్జున పరశురామ్ అదే సమయంలో నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జి దీపికారెడ్డి యాక్టివ్ కావడంతో వైసీపీ శ్రేణులు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది వారంతా తిరిగి వైసీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం తాత్కాలిక అవసరాలు స్థానిక రాజకీయం బిల్లులు పెండింగ్ తదితర కారణాలతో వైసీపీ నేతలు చాలా మంది టీడీపీలో చేరుతున్నారు అయితే వారెవరూ ఇష్టపూర్వకంగా పార్టీలో చేరడం లేదు వారికి ప్రాధాన్యత ఇవ్వడం కోసం టీడీపీ వారిని పిలవడం లేదు కేవలం వైసీపీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకేనని తెలుస్తోంది అయితే అటు ప్రభుత్వ పరంగా ఎటువంటి అభివృద్ధి పనులు లేవు కేవలం ప్రకటనలు ఆర్భాటాలు తప్ప ఏవి కనిపించడం లేదని దీనికి తోడు మూడు పార్టీల మధ్య సమన్వయం లేదు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంది పరిస్థితి ఇటువంటి సమయంలో టీడీపీలో చేరే కంటే ప్రతిపక్షంగా ఉండిపోవడమే మేలన్న నిర్ణయానికి వస్తున్నారు ఎన్నికల ముంగిట సైతం టీడీపీ నుంచి వైసీపీలోకి భారీగా చరికలు ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అవసరాల కోసం ప్రలోభాలు బెదిరింపులకు భయపడి చేరిన వైసీపీ క్యాడర్ అసలు టీడీపీలో కొనసాగరని కూడా తేల్చి చెబుతున్నారు